ఓం నమో వేదాత్మకాయ వేంకటేశాయ నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భోసురాః రక్షంతామితి దీనవాక్యకరిణం దేవేష్వశక్తేషు యః మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధరో హ్యార్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణో మే గతి. ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణో మే గతి. కష్టకాలంలో తన భక్తులు గోవింద శ్రీనివాస అని ఆర్తితో పిలుస్తూ ఉంటే, అటువంటి వారిని రక్షించడమే వ్రతంగా పెట్టుకున్నటువంటి స్వామివారే నాకు గతి అని పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్తత్రాణ పరాయణాష్టకంలో ఏ జన్మలో చేసిన పుణ్యమో శ్రీనివాస స్వామివారి దివ్య విభూతిని దర్శించేటటువంటి భాగ్యం దక్కింది. ఆ స్వామివారి చెంత కొంత సమయం ఉండగలిగేటటువంటి, ఆ స్వామివారి నామ సంకీర్తనం చేసేటటువంటి, ఆ స్వామివారి దగ్గర ఉండి ధర్మకార్యాన్ని ఆచరించేటటువంటి భాగ్యం కలిగింది. పునఃపునః ఈ భాగ్యాన్ని మనకి అనుగ్రహించమని ఆర్తత్రాణ పరాయణుడైన స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో ఈనాటి శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే ఉపపర్వలో 91వ అధ్యాయానికి సంకల్పం చేసుకుని ఆ సంకల్పం ప్రకారం అధ్యాయాన్ని ఆరంభించుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవధనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకనవతితమోధ్యాయాంతర్గత శ్లోకపారాజనం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ ఏకనవతితమోధ్యాయః. వైశంపాయన ఉవాచ. ఏవం సంభాషమాణే తు ధౌమ్యే కౌరవనందన
లోమశస్సమహాతేజాః ఋషిస్తత్ర జగామః తం పాండవాగ్రజో రాజా సగణో బ్రాహ్మణాశ్చ తే ఉపాతిష్ఠన్ మహాభాగం దివి శక్రమివామరాః. ధౌమ్యుల వారు ఉత్తర దిక్కున ఉన్నటువంటి పవిత్రమైన శుద్ధమైన ప్రదేశములని ఆశ్రమములని తీర్థములని గురించి ధర్మరాజుకి వివరించి చెప్పాడు అని నిన్న చెప్పుకున్నాం. ఇలా తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పశ్చిమ దిక్కున, ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆశ్రమ ప్రదేశ తీర్థ వివరములని చెప్పి ధౌమ్యుల వారు ఒక క్షణం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్టుగా అలా ఉంటే అదే సమయానికి లోమశ మహర్షి అక్కడికి విచ్చేసి ఉన్నారు. పూర్వమే నారదుడు లోమశ మహర్షి మీతో పాటుగా తీర్థయాత్రలు చేయడానికి వస్తారు, అతనితో పాటుగా మీరు వెళ్ళండి, ఈ లోమశుడే మీ వెంట ఉంటాడు, వీరు కాక వాల్మీకాది మహర్షులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, వారు కూడా వస్తారు అని చెప్పి అన్నారు. ఆ మహర్షి ఇప్పుడు వచ్చారు. ఈ లోమశ మహర్షి అర్జునుడు స్వర్గంలో ఉన్నప్పుడు ఇంద్రుడి దగ్గర ఈయన అక్కడికి వెళ్ళడం, అక్కడ అర్జునుడిని చూడడం, ఇంద్రుడు ఆయన్ని ఆదేశించడం, ధర్మరాజాల దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ విషయాలన్నీ నువ్వు వారితో చెప్పడం, ఇవంతా కూడా జరిగినాయి. అందుకని అక్కడ వివరాలన్నీ చెప్పడం కోసం లోమశ మహర్షి ధర్మరాజాల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఉపదేశిస్తూ ఉన్నారు. అంటున్నారు, ఏవం సంభాషమాణేతు ధౌమ్యే గౌరవనందన. ఈ విధంగా ఆ ధౌమ్యుల వారు నాలుగు దిక్కులా ఉన్నటువంటి పుణ్యతీర్థాల గురించి మొదలైన అన్ని విషయాల గురించి చెప్తూ ఉంటే ఆ అంటూ ఉండగా తేజోవంతుడైనటువంటి లోమహర్ష మహర్షి అక్కడికి విచ్చేశారయ్యా. వెంటనే ధర్మరాజు మహానుభావులందరితో కలిసి, దేవతలందరూ కూడా ఇంద్రుడు కనిపిస్తే ఏ విధంగా అయితే ఇంద్రుడికి స్వాగతం చెప్పడం కోసమని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో గౌరవాభిమానాలతో వెళ్తారో అదేవిధంగా లోమశ మహర్షి వచ్చేటప్పటికి ఈ ధర్మరాజు అలా వెళ్ళాడు. వీళ్ళందరితో కలిసి వెళ్ళి ఆయనకి స్వాగతం పలికాడు. సమభ్యర్చ్యేథా న్యాయం ధర్మపుత్రో యుధిష్ఠిరః పప్రచ్ఛాగమనే హేతుం అటనే చ ప్రయోజనం సపృష్టః పాండుపుత్రేణ ప్రియమాణో మహామనాః ఉవాచ శ్లక్షణయా వాచ హర్షయన్నివ పాండవాన్. ధర్మరాజు ఆయనకు ఉన్నతాసనం చూపించాడు, ఆయన కూర్చున్నాడు. యథావిధిగా స్వాగత పాద్య అర్ఘ్య ఇత్యాది ఉపచారములతోటి ఆయన్ని పూజించాడు ధర్మరాజు. ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆ పైన ధర్మరాజు ఆయన్ని, మహానుభావ మీరు ఇలా ఈ తపోవనాలన్నీ తిరగడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, ఇలా మీరు సంచరించడంలో ఉన్న విశేషమేమిటి అని చెప్పి అడిగాడు. లోమశ మహర్షి ధర్మరాజును చూసి చాలా ఆనందపడి ఆయన యొక్క వినయ విధేయతలకు ముచ్చటపడి ఆ పైన మధురమైనటువంటి వాక్కుతోటి వాళ్ళ యొక్క ఆనందాన్ని పెంచుతూ ఉన్నటువంటి వాడిగా, పాండవుల ఆనందాన్ని వృద్ధి చేస్తూ ఉన్నట్లుగా మళ్ళీ ఆయన తన యొక్క మాటను ఇట్లా ఆరంభించారు. మహానుభావుడైనటువంటి లోమశుడు ఈ ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసమని, సంచరన్నస్మికౌంతేయ సర్వాన్ లోకాన్ యదృచ్ఛయ గతశక్రస్య భవనం తత్రాపశ్యం సురేశ్వరం తవ చ భ్రాతరం వీరం అపశ్యం సవ్యసాచినం శక్రస్యార్థాసనగతం తత్ర మే విస్మయో మహాన్. కౌంతేయ
అనగా కుంతీపుత్రుడా, ఓ ధర్మరాజా, నేను సంపూర్ణ విశ్వయాత్ర చేస్తూ ఉన్నానయ్యా, అంటే సమస్త లోకాలని కూడా సంచరించాలి అని ఒక నియమం పెట్టుకున్నాను. అలా నేను అన్ని చోట్ల తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాను. స్వర్గంలో ఆయన ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇంద్ర సందర్శనం చేశాను. అదే సమయంలో తవచ భ్రాతరం వీరం, నీ తమ్ముడున్నాడే అర్జునుడు, ఆ అర్జునుడిని కూడా నేను స్వర్గంలో చూశానయ్యా. శరీరంతో స్వర్గానికి వచ్చాడా అర్జునుడు అని ఆశ్చర్యపోయాను. అదే సమయంలో ఈ అర్జునుడు మీ తమ్ముడు ఇంద్రుడితో పాటుగా ఒకే ఆసనం మీద కూర్చుని ఉన్నాడయ్యా. ఆ పెద్ద ఇంద్రసింహాసనంలో సగభాగమేమో ఇంద్రుడు కూర్చుంటే ఇంకొక సగభాగం మీ తమ్ముడు కూర్చుని ఉన్నాడు. ఇంద్రుడి యొక్క ఆసనాన్ని అర్జునుడు అధిష్ఠించాడా? ఆహా, ఇంద్రుడు ఒక మానవుడికి అర్ధాసనాన్ని ఇచ్చాడా అని చూచి అనుకుని భావించి తత్రమే విస్మయో మహాన్. అలాంటి స్థితిలో ఉన్న అర్జునుడిని చూచి ఎంతో ఆశ్చర్యం పొందాను. నేను ఎప్పుడూ కూడా ఇలాంటి స్థితి వస్తుంది అని కూడా ఎవరూ కల్లో కూడా అనుకోరు. అటువంటి స్థితి అర్జునుడు పొందాడు. మానవుడుగా వెళ్ళి ఇంద్రుడితో పాటుగా దేవతలందరూ చుట్టుపక్కల ఉంటే ఇతను అర్ధాసనం మీద ఉపవిష్టుడై ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. ఇక ఆసీత్ పురుష శార్దూల దృష్ట్వా పార్థం తథాగతం ఆహమాన్ తత్ర దేవేశః గచ్చ పాండుసుతాన్ ప్రతి సోహమభ్యాగతః క్షిప్రం దిదృక్షస్త్వాం సహానుజం వచనాత్ పురుహూతస్య పార్థస్య చ మహాత్మనః. ఇక ఆ సమయంలో మహానుభావుడైనటువంటి ఇంద్రుడు, నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళవయ్యా, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండు అని ఆదేశించాడు నన్ను. అలాగే మీ తమ్ముడైనటువంటి అర్జునుడు కూడా, మహానుభావ మా అన్నగారి దగ్గరికి వెళ్ళండి, వారి యోగక్షేమాలు విచారించండి, నా సంగతంతా వారికి తెలియజేయండి, మీరు వారితో ఉండవలసినది అని అన్నాడు. ఇలా ఇంద్రార్జునుల ఇద్దరి యొక్క ఆదేశాన్ని అనుసరించి ఇగో ఆ స్వర్గలోకం నుంచి సరాసరి నీ దగ్గరికి వచ్చాను కామ్యగమనానికి, నిన్ను చూడ్డానికి అని ఆఖ్యాస్యేతే ప్రియం తాత మహత్పాండవనందన ఋషిభిస్ సహితో రాజన్ కృష్ణయాచైవ తచ్చృణు యత్వయోక్తో మహాబాహు అస్త్రార్థం భరత ఋషభ తదస్త్రమాప్తం పార్థేన రుద్రాద ప్రతిమం విభో యత్తద్బ్రహ్మశిరో నామ తపసా రుద్రమాగమత్ అమృతాదుత్థితం రౌద్రం తల్లబ్ధం సవ్యసాచిన. ధర్మరాజా, అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. నీకు ఇష్టమైన ఇంకో విషయాన్ని కూడా చెప్తాను విను. నీ తమ్ముళ్లతోటి, ద్రౌపదితోటి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మహర్షులతోటి కలిసి శ్రద్ధగా విను, ఆనందపడతావు. నువ్వు అర్జునుడు ఏ దివ్యాస్త్రాలు సాధించి బలవంతుడవ్వాలని కోరుకున్నావో ఆ కోరిక మీద అర్జునుణ్ణి ఇక్కడి నుంచి తపస్సు చేయడానికి పంపించావో ఆ తపస్సు పరిపూర్ణమైందయ్యా. అర్జునుడు దివ్యాస్త్రములని అన్నిటినీ కూడా సాధించాడు, అలాగే శివానుగ్రహం పొంది పాశుపత అస్త్రాన్ని కూడా గ్రహించాడయ్యా. బ్రహ్మశిరో నామక అస్త్రంతో ఉన్నటువంటిది, అమృతంతో కలిసినటువంటి తపశ్శక్తి ప్రభావంతో
ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రం అనేటటువంటిది శివుణ్ణి చేరింది. అదే పాశుపతాస్త్రమని వ్యవహరించబడుతూ ఉన్నది. అటువంటి పాశుపతాస్త్రాన్ని అర్జునుడు తన తపశ్శక్తితోటి సంపాదించాడయ్యా. ఇక ఇప్పుడు అర్జునుడు సర్వ అస్త్ర శస్త్ర ధారి అయి విరాజిల్లుతూ ఉన్నాడు అని తత్సమంత్రం ససంహారం సప్రాయశ్చిత్తమంగళం వజ్రమస్త్రాణి చాన్యాని దండాదీని యుధిష్ఠిర యమాత్ కుమేరాత్ వరుణాత్ ఇంద్రాత్ చకురునందన అస్త్రాణ్యధీతవాన్ పార్థ దివ్యాన్యమిత విక్రమ. ఇక ఈ పాశుపతాస్త్రం శివుడి దగ్గర నుంచి స్వీకరించినటువంటి అర్జునుడు సాంగోపాంగంగా దాని వినియోగాన్ని కూడా తెలుసుకున్నాడయ్యా. వజ్ర సమానమైనటువంటిది రుద్రుడి యొక్క పాశుపతాస్త్రం. ఆ పాశుపతాస్త్రంలో ఏ మంత్రం ఉన్నదో, ఏ మంత్రంతో ఆ పాశుపతాస్త్రం విశేషంగా ప్రయోగించవచ్చో, ఆ ప్రయోగ విధానం ఎటువంటిదో, ప్రయోగించినటువంటి అస్త్రాన్ని మళ్ళీ ఉపసంహరించడం ఎట్లానో, ఇలాంటి అన్ని విషయాలని కూడా శ్రద్ధగా తెలుసుకుని రుద్రుడి దగ్గర నుంచి దాన్ని స్వీకరించాడు. కావున ఇప్పుడు ఆ పాశుపతాస్త్ర విషయమంతా కూడా అర్జునుడి స్వాధీనమైంది. అంతేగాక దండాది ఆయుధాలు కూడా అర్జునుణ్ణి చేరుకుని ఉన్నాయి, అవి కూడా సాధించాడు అతను. అంతేగాక యమాత్ కుబేరాత్ వరుణాత్ ఇంద్రాచ, యముడి నుంచి, వరుణుడి నుంచి, కుబేరుడి నుంచి, ఇంద్రుడి నుంచి అస్త్రాన్యధీతవాన్ పార్థ, విశిష్టమైనటువంటి అస్త్రాలన్నింటినీ కూడా అర్జునుడు తెలుసుకున్నాడు. ఇటేమో పరమశివుడి దగ్గర నుంచి, అటేమో లోకపాలకుల దగ్గర నుంచి విశేషమైనటువంటి దివ్యాస్త్రాలని ఎన్నింటినో కూడా పొందాడు. ఇంతేకాక విశ్వావసోస్తు తమయాత్ గీతం నృత్యం చ సామచ వాదిత్రం చ యథాన్యాయం ప్రత్యవిందద్ యథావిధి ఏవం కృతాస్త్ర కౌంతేయ గాంధర్వం వేదమాప్తవాన్ సుఖం వసతి బీభత్సు అనుజస్యానుజస్తవ యదర్థం మాం సురశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ తచ్చతే కథయిష్యామి యుధిష్ఠిరని బోధమే. అంతేకాక విశ్వావసోస్తు తనయాత్, విశ్వావసుకుం సోమగంధర్వం అని గంధర్వరాజు విశ్వావసుడు ఆయన యొక్క పుత్రుడి దగ్గర నుంచి సామగానం, నృత్యం, గీతం, వాయిద్యం అనేటటువంటి ఇవన్నీ కూడా అర్జునుడు చక్కగా నేర్చుకున్నాడు. సంగీత విద్యని నియమపూర్వకంగా అభ్యసించి కృతకృత్యుడు కూడా అయ్యాడు. ఇవి కూడా అర్జునుడు కొత్తగా నేర్చుకున్నటువంటి విద్యలు. ఈ రకంగా అటేమో అస్త్ర విద్యలో, ఇటేమో గాంధర్వ విద్యలో రెండిట్లో కూడా అర్జునుడు ప్రావీణ్యాన్ని పొందాడు. అర్జునుడు సుఖంగా ఉన్నాడు స్వర్గంలో, ఏ విధమైన కష్టమూ పడట్లేదు. నువ్వు అర్జునుడి విషయంలో ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి, ఆ పైన మహానుభావ ధర్మరాజా, ఇంద్రుడు నీకు ఒక విషయం చెప్పాలి అని నన్ను ఆదేశించాడు. తను ఏమి నీకు చెప్దామనుకుంటున్నాడో దాన్ని నా ద్వారా పంపించాడు. కావున ఇంద్ర సందేశాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, శ్రద్ధగా విను అంటూ, భవాన్ మనుష్యలోకేపి గమిష్యతి న సంశయ బ్రూయాత్ యుధిష్ఠిరం దత్ర వచనాన్ మే ద్విజోత్తమ ఆగమిష్యతి తే భ్రాత కృతాస్త్ర క్షిప్రమర్జున సురకార్యం మహత్కృత్వా యదశక్యం దివౌకసాం తపసాపి త్వమాత్మానం యోజయ భ్రాతృభిః సహ తపసో హి పరం నాస్తి తపసా విందతే మహత్. ధర్మరాజా,
ఆ ఇంద్రుడు నాతో అన్నాడు, మహాత్మా లోమశ, మీరు తిరుగుతూ తిరుగుతూ ఇలా లోకసంచారం చేస్తూ భూలోకానికి వెళ్తారు కదా, నా ప్రార్థనని మన్నించి మీరు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నా మాటలుగా ఈ మాటలు చెప్పండి అంటూ ఇలా అన్నాడు. ధర్మరాజా, ఇవన్నీ ఇంద్రుడు చెప్తున్నటువంటి మాటలు. నీ సోదరుడైనటువంటి అర్జునుడు అస్త్రవిద్యలో ప్రావీణ్యాన్ని పొందాడు, కృతాస్త్ర, అలాగే సాధ్యమైనంత త్వరగా భూలోకానికి అతను తిరిగి వస్తాడు. ఇక దేవతల కార్యభారం అనేటటువంటిది అర్జునుడి మీద ఉంచబడింది. ఒక పని చేయాలి అర్జునుడు, దేవతలు కూడా దాన్ని సాధించలేరు, అర్జునుడు మాత్రమే సాధించగలడు, అటువంటి పని ఒకటి ఉన్నది. కావున అన్ని విధములైనటువంటి సిద్ధులని పొందినటువంటి అర్జునుడు దేవతల యొక్క కార్యాన్ని పూర్తి చేసి ఆ పైన భూలోకానికి వచ్చే లోపల నీవు తపస్సు చేయవలసి ఉన్నది, నీ మిగిలిన సోదరులతో కలిసి నువ్వు తపస్సు ఆచరించు, తపస్సును మించిన వేరొక సాధనం ఏదీ లేదు, కష్టకాలంలో విశిష్య తపస్సును ఎక్కువ చెయ్యాలి, ఆ తపస్సు ఎక్కువ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే భావి కార్యం కూడా తొందరగా ఎటువంటి విఘ్నములు లేకుండా సాధించడానికి వీలవుతుంది, అందువల్ల అన్ని గొప్ప దానాల్లోకెల్లా ఏ దానం గొప్పది అని అంటే ఫలానా విశిష్టమైనటువంటి దానం అండి అని చెప్తూ ఉంటారు, ఆ దానం చేసినందువల్ల వచ్చేటటువంటి ఫలితం కంటే తపస్సు చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితమే గొప్పది. కావున ఎప్పుడైనా తపస్సు విశిష్టమైన ఫలాన్ని ఇస్తుంది కాబట్టి అటువంటి తపస్సు నువ్వు ఆచరిస్తూ కాలాన్ని గడుపు. నీ తపస్సు పూర్తయ్యే సమయానికి అర్జునుడు భూలోకానికి వస్తాడు, దివ్యాస్త్రములన్నీ సాధించుకున్నటువంటి వాడు. ఆ పైన మీరంతా కలిసి ఉత్తరమైనటువంటి కార్యాలు చేయవచ్చు, ముందు తపస్సు చెయ్యి అని చెప్పి ఆయన ఉపదేశించాడయ్యా. కావున నీవు తపస్సు చెయ్యవలసినది అంటూ లోమశ మహర్షి ఆ ఇంద్ర సందేశాన్ని వినిపించారు. అలాగే అహం చకర్ణం జానామి యథావత్ భరదర్షభ సత్యసంధం మహోత్సాహం మహావీర్యం మహాబలం మహాహవేశ్వప్రతిమం మహాయుద్ధ విశారదం మహాధనుర్ధరం వీరం మహాస్త్రం వరవర్ణినం మహేశ్వరసుతప్రఖ్యం ఆదిత్యదనయం ప్రభుం తథార్జునమతిస్కందం సహజోల్పణపౌరుషం నసపార్థస్య సంగ్రామే కలామర్హతి షోడశీం యచ్చాపితే భయంకర్ణాత్ మనసి స్థమరిందమ తచ్చాప్యపహరిష్యామి సవ్యసాచిన్యుపాగతే యచ్చతే మానసం వీర తీర్థయాత్రామి మాం ప్రతి సమహర్షిర్లోమశస్తే కథయిష్యత్య సంశయం. ఇంకా అంటూ ఉన్నాడు ధర్మరాజా, నేను కర్ణుణ్ణి బాగా తెలుసుకుని ఉన్నాను, కర్ణుడు సత్యపరాక్రమం కలిగినటువంటి వాడే, ఉత్సాహవంతుడు, మహాపరాక్రమవంతుడు, మహాబలవంతుడు వాస్తవమే, అలాగే మహాహవేషు అప్రతిమం, ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాల్లో అతనికి సమానుడైనటువంటి వారు ఎవరూ కనిపించట్లేదు, అంత గొప్ప యుద్ధం చేశాడు అర్జునుడు. అలాగే మహాధనుర్ధరం వీరం, ధనుస్సుని గ్రహించి బాగా యుద్ధం చేయగలిగేటువంటి వాడు, అలాగే వీరుడు కూడా ధనుర్ధరుడు గొప్పవాడు ఆయన అందరిలోకెల్లా.
అలాగే యుద్ధ విశారదులు యుద్ధాన్ని ఎట్లా ఆరంభించాలో, ఎట్లా ముగించాలో, శత్రువుని ఎట్లా నాశనం చేయాలో బాగా తెలిసినటువంటి వాడే. అలాగే సూర్యపుత్ర అంటారు అర్జునుణ్ణి. అలా ఆదిత్యతనయుడు సూర్యుడికి పుట్టినటువంటి వాడు, సామాన్యుడు కాదు, వాస్తవమే. అయితే తథార్జునం అతిస్కందం సహజోల్పణ పౌరుషం నసపార్థస్య సంగ్రామే కళామరహంతి షోడశీ. ఇంత గొప్పవాడైనప్పటికీ కూడా అర్జునుడి గురించి కూడా నాకు తెలుసు కదా, అర్జునుడు సామాన్యుడు కాదు, తన యొక్క శక్తి మొత్తం నాకు తెలుసు. ఎవరైతే యుద్ధం చేయడంలో అందరికంటే గొప్పవారని చెప్పబడుతున్నారో అటువంటి వారిలో అందరికంటే గొప్పవాడు అర్జునుడు, కార్తికేయ సమానుడు. ఈ ఇద్దరికీ యుద్ధం ఒకవేళ ఏర్పడినట్లయితే అర్జున కర్ణులకి నసపార్థస్య సంగ్రామే కళామరహంతి షోడశీ. ఆ అర్జునుడు ఎంత గొప్పవాడు అంటే, ఇంత విశిష్టమైన లక్షణం కలిగినటువంటి కర్ణుడు ఇతరులకి ఎవరికీ కూడా లొంగనటువంటి వాడు, అటువంటి కర్ణుడు యుద్ధానికి వచ్చినట్లయితే ఈ అర్జునుడితో, అర్జునుడిలో 16వ వంతు కూడా అర్జునుడు కర్ణుడు కాలేకపోతూ ఉన్నాడు. అర్జునుడు అంత గొప్పవాడు, తన యొక్క శక్తియుక్తులతోటి అతను యుద్ధం చేయడం ఆరంభిస్తే కర్ణుడు అర్జునుణ్ణి ఏ విధంగానూ ఎదుర్కోలేడు. అంతటి బలం, అస్త్ర సంపత్తి, శస్త్ర సంపత్తి అర్జునుడి దగ్గర ఉన్నాయి. కావున కర్ణుణ్ణి చూచి నువ్వెందుకు భయపడుతున్నావో, నీ మనస్సులో కర్ణుడి విషయంలో ఎందుకు ఆందోళన పెట్టుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే తచ్చాపి అపహరిష్యామి సవ్యసాచన్యుపాగతే. ఇక కర్ణుడి విషయంలో నీకు ఏదైతే భయం ఉన్నదో ఆ భయం కూడా అర్జునుడు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చిన తర్వాత సమసిపోతుంది, ఏమాత్రము భయం ఉండదు. అర్జునుడి యొక్క శక్తియుక్తులన్నీ కూడా నీకు ప్రత్యక్షంగా తెలుస్తాయి. అంతవరకు నువ్వు తీర్థయాత్రల విషయంలో ఏ విధంగా అయితే సంకల్పించుకుని ఉన్నావో ఆ సంకల్పాన్ని అనుసరించి నువ్వు చక్కగా తీర్థయాత్రల్ని చెయ్యి. స మహర్షి లోమశస్తే కథయిష్యతి అసంశయం. నీకు ఏదైనా ఆ తీర్థయాత్రల విషయంలో ఇదేమిటి, ఇది ఎందుకు అనేటటువంటి విచారం ఏదైనా ఉంటే లోమశ మహర్షి అవన్నీ కూడా నీకు తెలియజేస్తాడు. ధర్మరాజా అంటూ యచ్చకించిత్తపోయుక్తం ఫలం తీర్థేషు భారత బ్రహ్మర్షిరేష బ్రూయాత్తే తచ్చ్రద్ధేయన్న చాన్యథా. ఇక తీర్థాల్లో ఏవి తపస్సుకు అనుగుణంగా ఉంటాయో వాటన్నింటినీ కూడా లోమశ మహర్షి నీకు వివరిస్తాడు. ఆయనపై విశ్వాసం ఉంచు, సంశయ బుద్ధిని విడిచిపెట్టు. ఇగో ఈ పని ఇలా చెయ్యాలి అని అంటే అలా చక్కగా చేసుకుంటూ వెళ్ళు. లోమశ మహర్షి నీకు అన్నీ వివరిస్తారు. ఇలా నువ్వు తీర్థయాత్రలు చేస్తూ తపస్సు చేస్తూ శక్తిని నువ్వు సంపాదించుకుంటే నీ దగ్గర మంత్రశక్తి, అర్జునుడి దగ్గర తంత్రశక్తి, ఈ రెండూ కూడా ఏకమైతే ఆ పైన కుతంత్రాన్ని ఎవరైతే ఆశ్రయించి మిమ్మల్ని ఇబ్బంది పెడదామనుకున్నారో అటువంటి వారు అందరూ కూడా నశించి మీకు క్షేమం చేకూరుతుంది. కావున ఇక పైన నువ్వు తీర్థయాత్రల గురించి లోమశ మహర్షి చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి ఆ ప్రయత్నంలో ఉండు అంటూ ఇంద్రుల వారు లోమశ మహర్షి ద్వారా ధర్మరాజుకి సందేశాన్ని పంపించారు. శ్రద్ధగా విన్నాడు ధర్మరాజు.
ఇంద్ర సందేశాన్ని ఇలా చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఆ పైన లోమశ మహర్షి మళ్ళీ ఆరంభిస్తూ ఉన్నారు. ఈ మాటలన్నీ ఇంద్రుడు చెప్పిన తర్వాత పక్కనే ఉన్నటువంటి అర్జునుడు ఏ విషయాలు చెప్పాడో, ఆయన ఏం మాట్లాడాడో వాటన్నిటి గురించి చెప్తూ ఉన్నారు. ఆ పైన 92వ అధ్యాయంలో ఈ అధ్యాయాన్ని చక్కగా ఆచార్యుల వారితో కలిసి మనందరం కూడా పారాయణ చేసుకుందాం. తపస్సును మించినటువంటిది వేరొకటి లేదు. తపస్సు ఎల్లప్పటికీ కూడా క్షేమాన్ని చేకూరుస్తుంది. సమస్త దానాల వల్ల కలిగేటటువంటి ఫలం కంటే తపస్సు చేసినందువల్ల వచ్చేటటువంటి ఫలితమే గొప్పది అనేటటువంటి మాటని పునఃపున స్మరించుకుంటూ, తపస్సు అనంటే ఏమో కమండలం లేదు, రుద్రాక్షమాల లేదు, దర్భాసనం లేదు, అడవి లేదు, ఆశ్రమం లేదు, కాబట్టి ఇప్పుడు మనం ఏం తపస్సు చేస్తాం అని భావించవలసిన అవసరం లేదు. ఇలా కూర్చుని కళ్ళు మూసుకుని మనం ఏ దైవాన్ని గురించి ప్రార్థిద్దామనుకుంటున్నామో ఆ దైవ స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ నామస్మరణో ఆ స్తోత్ర పారాయణమో ఏకాంతంతో ఒకే బుద్ధితో చక్కగా ఏకాగ్రతతోటి చేయడమే తపస్సు అంటే, ఇతర ఆలోచనలని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఒకే విషయం మీద దృష్టిని కేంద్రీకరించి ఆ విషయాన్ని పునఃపునః మననం చేయడమే తపస్సు అనంటే. అంతే తప్ప చుట్టుపక్కల ఈ ఆడంబరాలు లేక ఇటువంటి సాధనాలు లేవు కాబట్టి ఏదో గడ్డితో వేసినటువంటి ఒక చిన్న ఆశ్రమం, పక్కన 4 జింకలు, ఎదురుగా 4 శిష్యులు, ఆ వెనకాల పారాడేటటువంటి ఒక సెలయేరు, మధ్యలో కూర్చుని ఒక మండలం పెట్టుకుని ఇలా కళ్ళు మూసుకుని ఉండడం, బాగా జుట్టు పెరిగిపోయి గడ్డాలు పెరిగి అదే తపస్సు అని భావించవలసిన అవసరం లేదు. శ్రద్ధగా ఏకాగ్రతతో ఒక నామాన్ని, ఒక స్తోత్రాన్ని, ఒక మంత్రాన్ని జపించడమే తపస్సు అని చెప్పారు. ఆ తపస్సుని ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా మనం ఆచరించుకోవచ్చు. మన మనస్సులోనే మొత్తం అంతా కూడా ఉన్నది. ఆ మనస్సుని మనం స్వాధీనం చేసుకుని దాన్ని అదుపులో పెట్టుకుంటే తపస్సు ఈనాటికి కూడా మనం చెయ్యవచ్చు. ఆ తపస్సు చేసేటటువంటి యోగ్యత, ఆ శ్రద్ధ, ఆసక్తి, శక్తి అన్నీ కూడా మనకి కలగాలని పరమాత్మని ప్రార్థిస్తూ శ్లోక పారాయణం చేసుకుందాం. తపోయుక్తులముగుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచారుల వారి ద్వారా ధర్మరాజుల వారి సన్నిధియందు లేనటువంటి అర్జునులను గూర్చి ఇంద్రుడు పంపించినటువంటి సందేశాన్ని లోమశ మహర్షి ద్వారా మనం చక్కగా విన్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 91వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ ఏకనవతితమోధ్యాయః వైశంపాయన ఉవాచ ఏవం సంభాషమానేతు భౌమ్యే కౌరవనందన లోమశస్సమహాతేజాః ఋషిస్తత్రాజగామః తం పాండవాగ్రజో రాజా సగణో బ్రాహ్మణాశ్చతే ఉపాతిష్టన్ మహాభాగం దివిశక్రమివామరాః సమభ్యర్చ్య యథాన్యాయం ధర్మపుత్రో యుధిష్ఠిరః అప్రచ్ఛాగమనే హేతుం అననే చ ప్రయోజనం సమృష్టః పాండుపుత్రేణ ప్రియమాణో మహామనాః ఉవాచ శ్లక్ష్ణయా వాచ హర్షయన్నివ పాండవాన్ సంచరన్నస్మి కౌంతేయ సర్వాన్ లోకాన్ యదృక్షయా
సర్వాన్ లోకాన్ యదృచ్ఛయా తదశక్రస్య భవనం తదశక్రస్య భవనం తత్రాపశ్యం సురేశ్వరం తత్రాపశ్యం సురేశ్వరం తవచ భ్రాతరం వీరం తవచ భ్రాతరం వీరం అపశ్యం సవ్యసాచినం అపశ్యం సవ్యసాచినం శక్రస్యార్ధాసనగతం శక్రస్యార్ధాసనగతం తత్రమే విస్మయో మహాన్ తత్రమే విస్మయో మహాన్ ఆసీత్ పురుష శార్దూల ఆసీత్ పురుష శార్దూల దృష్ట్వా పార్థం తథా గతం దృష్ట్వా పార్థం తథా గతం ఆహమాం తత్ర దేవేశః ఆహమాం తత్ర దేవేశః గచ్చ పాండుసుతాన్ ప్రతి గచ్చ పాండుసుతాన్ ప్రతి సోహమభ్యాగతః క్షిప్రం సోహమభ్యాగతః క్షిప్రం దిదృక్షుస్త్వాం సహానుజం దిదృక్షుస్త్వాం సహానుజం వచనాత్ పురుహూతస్య వచనాత్ పురుహూతస్య ఆర్థస్య చ మహాత్మనః ఆర్థస్య చ మహాత్మనః ఆఖ్యాస్యేతే ప్రియంతాత ఆఖ్యాస్యేతే ప్రియంతాత మహత్ పాండవనందన మహత్ పాండవనందన ఋషిభిః సహితో రాజన్ ఋషిభిః సహితో రాజన్ కృష్ణయా చైవ తచ్చృణు కృష్ణయా చైవ తచ్చృణు యత్వయోక్తో మహాబాహుః యత్వయోక్తో మహాబాహుః అస్త్రార్థం భరతర్షభ అస్త్రార్థం భరతర్షభ తదస్త్రమాప్తం పార్థేన తదస్త్రమాప్తం పార్థేన రుద్రాద ప్రతిమం విభో రుద్రాద ప్రతిమం విభో యత్తద్ బ్రహ్మ శిరో నామ యత్తద్ బ్రహ్మ శిరో నామ తపసా రుద్రమాగమత్ తపసా రుద్రమాగమత్ అమృతాదుత్థితం రౌద్రం అమృతాదుత్థితం రౌద్రం పల్లబ్ధం సవ్యసాచిన పల్లబ్ధం సవ్యసాచిన సమంత్రం ససంహారం సమంత్రం ససంహారం సప్రాయశ్చిత్తమంగళం సప్రాయశ్చిత్తమంగళం వజ్రమస్త్రాణి చాన్యాని వజ్రమస్త్రాణి చాన్యాని దండాదీని యుధిష్ఠిర దండాదీని యుధిష్ఠిర యమాత్ కుబేరాత్ వరుణాత్ యమాత్ కుబేరాత్ వరుణాత్ ఇంద్రాచ్చ గురునందన ఇంద్రాచ్చ గురునందన అస్త్రాణ్యధీతవాన్ పార్థ అస్త్రాణ్యధీతవాన్ పార్థ దివ్యాన్యమిత విక్రమ దివ్యాన్యమిత విక్రమ విశ్వావసోస్తు తనయాత్ విశ్వావసోస్తు తనయాత్ గీతం నృత్యం చ సామ చ గీతం నృత్యం చ సామ చ ఆదిత్రం చ యథాన్యాయం ఆదిత్రం చ యథాన్యాయం ప్రత్యవిందద్ యథా విధి ప్రత్యవిందద్ యథా విధి ఏవం కృతాస్త్రః కౌంతేయః ఏవం కృతాస్త్రః కౌంతేయః గాంధర్వం వేదమాప్తవాన్ గాంధర్వం వేదమాప్తవాన్ సుఖం వసతి బీభత్సుః సుఖం వసతి బీభత్సుః అనుజస్యానుజస్తవ అనుజస్యానుజస్తవ యదర్థం మాం సురశ్రేష్ఠః యదర్థం మాం సురశ్రేష్ఠః ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ తచ్చతే కథయిష్యామి తచ్చతే కథయిష్యామి యుధిష్ఠిర నిబోధమే యుధిష్ఠిర నిబోధమే భవాన్ మనుష్యలోకేపి మమాన్ మనుష్యలోకేపి గమిష్యతి న సంశయః గమిష్యతి న సంశయః బ్రూయాద్ యుధిష్ఠిరం తత్ర బ్రూయాద్ యుధిష్ఠిరం తత్ర వచనాన్ మే ద్విజోత్తమ వచనాన్ మే ద్విజోత్తమ ఆగమిష్యతి తే భ్రాత ఆగమిష్యతి తే భ్రాత కృతాస్త్రః క్షిప్రమర్జునః కృతాస్త్రః క్షిప్రమర్జునః పురకార్యం మహత్ కృత్వా పురకార్యం మహత్ కృత్వా శక్యం దివౌకసా యదశక్యం దివౌకసా తపసాపి త్వమాత్మానం తపసాపి త్వమాత్మానం యోజయ భ్రాతృభిః సహ యోజయ భ్రాతృభిః సహ తపసో హి పరం నాస్తి తపసో హి పరం నాస్తి తపసే తపసా విందతే మహత్ తపసా విందతే మహత్ అహం చ కర్ణం జానామి అహం చ కర్ణం జానామి యథావత్ భరతర్షభ యథావత్ భరతర్షభ సత్యసంధం మహోత్సాహం సత్యసంధం మహోత్సాహం మహావీర్యం మహాబలం మహావీర్యం మహాబలం మహాహవేశ్వ ప్రతిమం మహాహవేశ్వ ప్రతిమం మహాయుద్ధ విశారదం మహాయుద్ధ విశారదం మహాధనుర్ధరం వీరం మహాధనుర్ధరం వీరం మహాస్త్రం వరవర్ణినం మహాస్త్రం వరవర్ణినం మహేశ్వర సుత ప్రఖ్యం మహేశ్వర సుత ప్రఖ్యం ఆదిత్య తనయం ప్రభుం ఆదిత్య తనయం ప్రభుం తథార్జున మతి స్కందం తథా
సహార్జునమతిస్కందం సహజోల్బణపౌరుషం సహజోల్బణపౌరుషం నసపార్థస్య సంగ్రామే నసపార్థస్య సంగ్రామే కలామర్హతి షోడశీ కలామర్హతి షోడశీ యచ్చాపితే భయం కర్ణాత్ యచ్చాపితే భయం కర్ణాత్ మనసిస్థమరిందమ మనసిస్థమరిందమ తచ్చాప్యపహరిష్యామి తచ్చాప్యపహరిష్యామి అవ్యసాచిన్యుపాగతే అవ్యసాచిన్యుపాగతే యచ్చతే మానసం వీర యచ్చతే మానసం వీర తీర్థయాత్రామిమాం ప్రతి తీర్థయాత్రామిమాం ప్రతి సమహర్షిర్లోమశస్తే సమహర్షిర్లోమశస్తే కథయిష్యత్య సంశయం కథయిష్యత్య సంశయం యచ్చ కించిత్ తపోయుక్తం యచ్చ కించిత్ తపోయుక్తం ఫలం తీర్థేషు భారత ఫలం తీర్థేషు భారత బ్రహ్మర్షిరేష బ్రూయాత్తే బ్రహ్మర్షిరేష బ్రూయాత్తే శ్రద్ధేయం న చాన్యథా శ్రద్ధేయం న చాన్యథా ఇది శ్రీమన్ మహాభారతే ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి లోమశ సంవాదే లోమశ సంవాదే ఏకనవతితమోధ్యాయః ఏకనవతితమోధ్యాయః ఓం నమో వెంకటేశాయ శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని ఆచరించుకుందాం శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికాచన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
నాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్న మూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంగ గదాధర గోవింద, విరజాతిరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, సాల గ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏక స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమ దయాకర గోవింద, వజ్ర కవచధర గోవింద, వైజయంతి మాల గోవింద, వటికాసుల వాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వ పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్తుత గోవింద, శ్రీపుం రూప గోవింద, శివకేశవ మూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజ నాభ గోవింద, అతి రామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగత్ సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, పాప నివారణ గోవింద, రత్నగిరీట గోవింద, రామానుజనుత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. Thank you.
జీవ రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద గోకుల ఓం నమో వెంకటేశాయ. మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారిని క్షమాప్రార్థనాదులతో ప్రార్థించి లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి నినాదాన్ని మనందరం కూడా ఒకసారి నినదించి ఆ పైన స్వామివారిని మనం మంగళాశాసనంతో ప్రార్థిద్దాం, దివ్య ఆశీస్సుని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జగత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.